ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు నామములో ప్రతిరోజు ఒక మిషనరీ జీవిత చరిత్రకు తిరిగి స్వాగతం. బాగున్నారా? మీ కొందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఈ దినమున మరి ఒక మిషనరీ యొక్క జీవిత చరిత్రతో మీ ముందుకు వచ్చున్నాము. మనము తెలుసుకునబోచున్న ఆ మిషనరీ యొక్క పేరు ఆన్ ఎమిలీ హైనీ. ఆమె నెదర్లాండ్స్లో 1914 సంవత్సరంలో మే మాసము 19వ తేదీన జన్మించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మచిలీపట్నంలో సేవ చేసిన నిస్వార్థ పరిచర్యకు ప్రసిద్ధి చెందిన ఒక డచ్ మిషనరీ ఎమిలీ. తాను ఒక క్రైస్తవురాలే అయినప్పటికీ ఎమిలీ తన యవన దశలో దేవుని ఎడల భయభక్తులు లేని వారుగా ఉన్నారు. వృత్తిరీత్యా నర్సు అయిన ఆమె శిక్షణ పొందిన క్రీడాకారిణి మరియు ప్రతిభావంతురాలైన పియానో వాద్యకారిణి కూడా. ఆమె సంపాదించిన కీర్తి అంతటి వలన దేవుని కొరకు ఆమెకు సమయం లేకపోయింది. ఒకసారి ఆమె స్నేహితురాలు ఆమెను పూవర్చార్లో సాల్వేషన్ ఆర్మీ లేక రక్షణ సైన్యం యొక్క కూడికకు తీసుకొని వెళ్లారు. అక్కడ ఒక స్త్రీ, నీవు తిరిగి జన్మించావా అని ఎమిలీని అడగగా, అందుకు ఎమిలీ తన వృద్ధాప్యములో దాని గురించి ఆలోచిస్తానని చిరాకుగా సమాధానమిచ్చారు. అప్పుడు వృద్ధాప్యములో తిరిగి జన్మించాలని అనుకున్న అనేక మంది ఇప్పటికే చనిపోయి నరకంలో కుళ్ళిపోతున్నారని ఆ స్త్రీ ఇచ్చిన బదులు ఎమిలీని ఎంతో కలవరానికి గురిచేసింది. ఆనాటి ప్రసంగము కూడా ఆమె హృదయములో లోతుగా పనిచేసింది. చివరకు ఎమిలీ తనను తాను తగ్గించుకొని తన జీవితమును దేవునికి సమర్పించారు. ఇప్పుడు దేవునిలో ఒక నూతన సృష్టి అయిన ఎమిలీ తన ఇతర విధులతో పాటు సువార్త పరిచర్యను కూడా చేయడం ప్రారంభించారు. ఒకసారి సువార్త సభలకు ఆమె హాజరైనప్పుడు సంపూర్ణ సమయం సేవ చేయుటకు దేవుడు తనను పిలుస్తున్నట్లు బలమైన భావన ఆమెలో కలిగింది. అయితే సేవ చేయుటకు బదులుగా తన ధనాన్ని అంతటినీ ఇస్తానని ఆమె దేవునిని ఎంతో వేడుకుంది. కానీ తనకు కావలసింది ఎమిలీయే కానీ ఆమె ధనము కాదని దేవుని పిలుపు ఎంతో స్పష్టముగా ఉంది. కావున చివరకు ఆ పిలుపునకు లోబడిన ఆమె 1947 సంవత్సరంలో లండన్ నగరమునకు వెళ్ళి ఇంటర్నేషనల్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ IBTCలో మిషనరీ శిక్షణ పొందారు. అటు పిమ్మట 1951 సంవత్సరంలో మచిలీపట్నం చేరుకునిన ఎమిలీ ఇండియన్ క్రిస్టియన్ అసెంబ్లీస్ ICA అనాథాశ్రమం యొక్క బాధ్యతను చేపట్టారు. 1958 సంవత్సరం వరకు కూడా ఆమె సువార్త పరిచర్యను నిర్వహిస్తూ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలలో విస్తృతముగా పర్యటించారు. 1959 సంవత్సరంలో కొద్దిపాటి సమయము తన స్వదేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె 8 పిల్లలతో బర్రేగూడెంలో ఒక అనాథాశ్రమమును స్థాపించారు. ఆమె ఏనాడు ఎవరి నుండి కూడా ఆర్థిక సహాయమును ఆశించక తన అవసరతలన్నిటి కొరకు కేవలము ప్రార్థనలపై మాత్రమే ఆధారపడేవారు. ఆమె తన యొక్క పూర్వీకుల ఆస్తిని విక్రయించి పాఠశాలలు, అనాథాశ్రమాలు, బైబిల్ పాఠశాలలు మరియు క్రైస్తవ సంఘములను నిర్మించారు. ఆమె నిర్మించిన అనేకమైన వాటిలో మచిలీపట్నంలోని హైనీ స్కూల్ నేడు ఆమె పరిచర్యకు నిదర్శనముగా నిలుస్తోంది. మచిలీపట్నంలో 50 పైగా పరిచర్య చేసి హైనీ అమ్మగారు అనే ఆప్యాయముగా పిలువబడిన ఆన్ ఎమిలీ హైనీ 2004 సంవత్సరంలో మే మాసము 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రియమైన వారలారా, దేవుడు కోరుకునేది మీ ధనమును కాదు, మిమ్ములనే. కాగా ఆయన సేవ కొరకు మిమ్ములను మీరు సమర్పించుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, మీరు నాకు ఇచ్చే కీర్తి అంతటి మధ్య మీకు మరియు మీ పనికి నేను ప్రాధాన్యతనిచ్చుటకు నాకు సహాయము చేయము.
ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాక